హలో ఎవ్రీవన్, నమస్తే. ఏం సంగతి? తబాయికస్తో హును హుంచ. నాకు గెలవదేంది మీరు బిందాస్ గుంటారని? ఏంది ఎట్లున్నారని అడగకుండానే బిందాస్ గుంటారని ఎట్లా ఫిక్స్ అవుతావు అనుకుంటున్నారు కదా, అడిగాను కదా నేపాలీస్లో. సో ఈ పాటికి మీకు అర్థమైపోయింది కదా, నేపాలీస్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి నేను ఈరోజు వచ్చేసాను ఆమాస్ రెస్టారెంట్కి. ఆమ అంటే నేపాలీస్లో అమ్మ అని అర్థం. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. నేపాలీస్, భూటానీస్, టిబెటియన్, ఇలా వెరైటీ కైండ్ ఆఫ్ ఫుడ్ చాలా ఉంది లోపల. స్టఫ్ మామూలుగా లేదు. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఐ జస్ట్ కాంట్ వెయిట్ టు టేస్ట్ దెమ్ అండ్ షో ఇట్ టు ఆల్ ఆఫ్ యూ. కమ్ ఆన్, లెట్స్ గో ఇన్సైడ్. అండ్ అబ్బా, బాగా మినిమల్గా ఆల్రెడీ కస్టమర్స్ వచ్చేస్తున్నారు. మినిమల్గా షార్ట్ అండ్ స్వీట్గా క్యూట్గా ఒక ఫీల్ వచ్చింది రాగానే. ఎలా అంటే, ఒకరోజు బాగా అలసిపోయి కొంచెం మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యాక ఫ్రెండ్కి కాల్ చేస్తాం కదా, నేను ఈరోజు వస్తున్న ఇంటికి కొంచెం రిలాక్స్ అవ్వడానికి అని. అలాగే ఉంది యాంబియన్స్, చాలా పీస్ఫుల్గా, రిలాక్స్డ్గా అండ్ క్యూట్గా ఉంది. స్వీట్గా, క్యూట్గా, అందంగా ఉంది. సో మన టేబుల్ మనం సెలెక్ట్ చేసుకుందాం. అక్కడ వెళ్ళిపోదామా? కమ్ ఆన్. సో నేపాలీస్ ఫుడ్ నేను ఎక్కువ ట్రై చేయలేదు, మోమోస్ కూడా చాలా తక్కువ తిన్నాను. సో ఈరోజు చూసేద్దాం, మన మెన్యూ చూసి ఆర్డర్ చేసేసుకుందాం. కమాన్ కమాన్. సో దీపేష్ గారు వచ్చారు నా ఆర్డర్ తీసుకోవడానికి. సో సార్, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ సాదెకో మోమో అండ్ తుప్పా, వెజ్ తుప్పా చెప్పేస్తున్నా, చూద్దాం ఎలా ఉంటాయో అన్ని. టింగ్ మోమో విత్ షాప్తా అండ్ మిన్ మిన్ డోనట్స్, 1 కోల్డ్ కాఫీ, దట్స్ ఇట్, థ్యాంక్ యూ. చెప్పేశాము, అసలు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను ఇందులో ఏది ఒక్కసారి కూడా ప్రీవియస్గా టేస్ట్ చేయలేదు అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్, అదే కోల్డ్ కాఫీ తప్ప. సో ఈలోపు మీరు ఒకసారి బుక్ చేసుకొని వచ్చేస్తారా? అంటే చాలా చాలా విశేషాలు ఉన్నాయి, చాలా చిన్నగా ఉంది, స్పేస్ కాకపోతే చాలా పీస్ఫుల్గా, చాలా వైబ్రెంట్గా, చాలా కామ్గా, కూల్గా, స్వీట్గా, క్యూట్గా, అలాంగ్ విత్ మంచి మంచి పెయింటింగ్స్, మంచి మంచి బుక్స్ కూడా ఉన్నాయి. అందులో నుంచి నేను ఒక బుక్ కూడా తీసుకున్నాను చదవడానికి, చెప్తాను. వెళ్ళి ఒక లుక్ చేసుకొని వచ్చేసేయండి. సో నా ఆర్డర్ కూడా వచ్చేసింది. సో పేరు చూసి చెప్తే ఎందుకైనా మంచిది. సో సాదికో మోమోస్ అండ్ ఇది వచ్చి టింగ్ మోమో విత్ షాప్తా, తర్వాత తుక్పా అండ్ మిన్ మిన్ డోనట్స్, 1 చీజ్ కేక్, చూసారా, చీజ్ కేక్ అలాంగ్ విత్ మై కోల్డ్ కాఫీ. ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ మోమోస్. టేస్ట్ చేసేద్దామా?
యా వెరీ వెల్ శానిటైజ్డ్ స్పూన్స్ అండ్ ఫోక్స్ ఉన్నాయి. అండ్ ఇంత ప్లేస్లో కూడా చాలా డిమాండింగ్గా ఉంది మన ఆమాస్ రెస్టారెంట్ బికాస్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్. అండ్ ఇది వేడిగా ఉంది అనుకుంటాను. చాలా బాగుంది. నేను యాక్చువల్లీ వేరే టేస్ట్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డెలీషియస్గా ఉంది. వన్ బిగ్ బైట్. బేసికలీ మోమోస్ అంటే మీకు తెలిసే ఉంటుంది, నేనైతే ట్రై చేయలేదు కాబట్టి తెలియదు, మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే ఎక్కడ చూసినా మోమోస్ చాలా ఫేమస్ అయ్యాయి ఇప్పుడు. బట్ తుప్పా అంటే ఏంటంటే తెలుసా, నేను నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను మీకు చెప్పడానికి. తుప్పా ఏంటంటే సూపి నూడిల్స్ అంట తుప్పా అంటే. అండ్ మనకి ఇక్కడ స్పెషల్ ఏంటంటే తుప్పా అంటే నార్మల్ రెడీమేడ్ మనకి సూపర్ మార్కెట్స్లో లేదా షాప్స్లో దొరికే నూడిల్స్లో చేసే ఇది అదే నూడిల్స్. బట్ వీ హ్యావ్ తెంతు నూడిల్స్ ఆల్సో ఇక్కడ. తెంతు నూడిల్స్ అంటే ఏంటంటే హ్యాండ్ పుల్డ్ నూడిల్స్ అంట, అంటే చేత్తో తయారు చేసేటటువంటి నూడిల్స్తో నూడిల్స్ వచ్చి తెంతు, వాటితో చేసే సూపీ నూడిల్స్ తెంతు సూపీ నూడిల్స్ అదే తుప్ప. అండ్ మనకి ఉండండి టేస్ట్ చేద్దాం, తుప్ప టేస్ట్ చేద్దామా. ఎలాగో తుప్ప గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రియలీ ఇది నాకు కంప్లీట్లీ డిఫరెంట్ ఫుడ్. బిగ్ బౌల్ ఆఫ్ తుప్ప అండ్ ఎన్రిచ్డ్ విత్ అ లాట్ ఆఫ్ వెజిటబుల్స్. మర్చిపోయా నూడిల్స్ అని, సూపీ నూడిల్స్. స్మెల్ చాలా బాగుంది. ఇంత తిప్పుతున్న లాంగ్ 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 స్ట్రాండ్ ఆఫ్ నూడిల్స్ వస్తున్నాయి నాకు. వేడివేడిగా ఉంది. అలాంగ్ విత్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్, వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నాయి. మంచిదే కదా, వాహ్ టేస్ట్ అయితే అదిరిపోయింది. సో నూడిల్స్ని హ్యాండ్ పుల్డ్ చేయడం, చేత్తో తయారు చేయడం అంటే అంత ఈజీ విషయం ఏం కాదండి. మనం రోజు కుకింగ్లోని ఆర్ట్ తెలుసుకుంటూనే ఉన్నాం ఒక్కో రెస్టారెంట్లో ఒక్కో విధంగా. ప్లీజ్ బేర్ విత్ మీ. అండ్ సూప్ కూడా చాలా బాగుంది. అండ్ టేస్ట్ సూప్ ఆల్సో. యా ఇంకోటి ఏంటంటే మనకి ఆమాలో మన అమ్మ ఆమా రెస్టారెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోమోస్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోమోస్ ఉన్నాయి, మీరు వచ్చి తెలుసుకోండి. అలాంగ్ విత్ దర్షీ రైస్. దర్షీ రైస్ అంటే ఏంటంటే ఇది భూటానీస్ ఐటమ్ అంట. అంటే ఇండియాలో భూటానీస్ దొరకడం అంటే అంత ఈజీ విషయం కాదు. సో భూటానీస్ ఐటమ్ బేసికలీ పొటాటోస్ అంటే మనకి చిల్లీ లేదా పసుపు అలా ఇలా చేస్తారు కదా, బట్ ఇక్కడ చీజ్ అండ్ బటర్తో సమ్ పొటాటో డిష్ అంట. అది ఈయన చెప్పారు స్వయంగా, ఆయన చాలా చెప్పారు ఇన్ఫర్మేషన్. అండ్ దర్షి రైస్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఆయిల్ అస్సలు యూజ్ చేయరంట. సో ఫిట్నెస్ ఫ్రిక్స్ ఇంకెందుకు లేదు, వచ్చేసేయండి ఎక్కడికి, ఆ మాస్కి. అండ్ నెక్స్ట్ టింగ్ మోమో గురించి మాట్లాడుకుందాం, అలాగే టేస్ట్ కూడా చేసేద్దాం. కమ్ ఆన్ టింగ్ మోమోని ఐ వుడ్ లైక్ టు ఈట్ ఇట్ మై హ్యాండ్స్. యా టింగ్ మోమోలో బేసిక్గా టింగ్ మోమో అనేది ఒకటి బన్ టైప్ అనమాట. సో అందులో స్టఫ్ ఏమి ఉండదు, నాట్ ఇట్స్ నాట్ అ స్టఫ్డ్ వన్. దానికి వాళ్ళు మనకొక కాంబినేషన్ ఇస్తారు, అందులో మనం డిప్ చేసుకొని లేదా డిప్ అవ్వదు. ఏంటండి ఐ విల్ డూ వన్ థింగ్. ఓకే ఓకే వీ విల్ డూ వన్ థింగ్ అంటారు కదా బ్రహ్మి గారు, అలాగా ఇలా పెట్టి చూసారా పైన తగ్గించి. సో తిన్నం కూడా ఒక ఆర్ట్ అండి. లార్జ్
లార్జ్ పీస్ ఆఫ్ టింగ్ మోమో. ఇది నా నోట్స్ ఫుడ్ గురించి. ఎంత ఎక్సైటింగ్గా రాసుకున్నాను కదా. చాలా బాగుంది. నోట్స్ కాసేపు పక్కన పెట్టి ఎంజాయ్ చేస్తాను. సో ఇవి కూడా బాగున్నాయి, బట్ నాకైతే ఇది చాలా నచ్చింది. ట్యాంగీ, దట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంది. దీని గురించి మీకు ఆల్రెడీ చెప్పేశాను, టింగ్ మోమోస్ గురించి. తర్వాత లెట్ మీ సీ మై నోట్స్. యా, మన ఆవాలో వీకెండ్ స్పెషల్స్ కూడా ఉన్నాయి. అదేంటి, సెక్యువా. సెక్యువా ఈజ్ బేసికలీ గ్రిల్డ్ చికెన్ ఇన్ అదే నేపాలీ స్టైల్ అనమాట. అది వీకెండ్ స్పెషల్. అది వీళ్ళు మాత్రమే చేసేటటువంటి స్పెషల్ ఫామ్. అదేదో మనకి చెప్పారు సీక్రెట్, అప్పుడే కదా మనం వెళ్ళి తింటాం. సో థాలి కూడా ఉంది. థాలి ఇన్ అవర్ ఓన్ స్టైల్, అంటే ఆమాస్ ఓన్ స్టైల్, అంటే ఆథెంటిక్ థాలి. బేసికలీ థాలి అంటే ఉంటుంది, వెజ్లో అయితే పప్పు అది ఇది పెద్ద థాలి ఉంటుంది, నాన్ వెజ్లో అయితే ఇది ఉంటుంది. బట్ అలా అది కాకుండా మన స్పెషల్ థాలి ఒకటి. అండ్ ఆలూ తుప్పా కూడా దొరుకుతుంది. ఆలూ తుప్పా అంటే ఏంటంటే డ్రై నూడిల్స్. ఇవి సూపీ నూడిల్స్ కదా, ఇది వచ్చి డ్రై నూడిల్స్ అనమాట. సో ఇంకా డ్రింక్స్ వచ్చి కోల్డ్ కాఫీ, ఐస్డ్, ఇవన్నీ కొంచెం దొరికేవి ఉన్నాయి. బట్ ఇంత వెరైటీ ఫుడ్ అయితే నేను ఎక్కడా చూడలేదు. ఒక్కసారి యా మిన్ మిన్ డోనట్స్ ట్రై చేద్దాం. సో నా కాఫీ కొట్టడం అయితే అయిపోయింది. డోనట్స్ ట్రై చేద్దామా? ఇది స్వీట్ అండ్ డస్టెడ్ డోనట్స్ అనమాట. నేనే చెప్తాను, అంతే అని నేనే చెప్పుకున్నాను. షుగర్ డస్టెడ్ మిన్ మిన్ డోనట్స్ అలాంగ్ విత్ మనకి సినిమన్ అండ్ షుగర్ డస్టెడ్ మిన్ మిన్ డోనట్స్ కూడా ఉన్నాయి. ఇవి చూడడానికి మోమోస్ 2 pieces లేదా 4 pieces 6 pieces అలా ఇచ్చారు కదా, బట్ చాలా హెవీగా ఉంది. అంటే రెండు తింటే మన ఏంటిది టింగ్ మోమోస్ రెండు తింటే ఫుల్గా ఇంకా అయిపోద్ది, నిద్ర కూడా వచ్చేస్తుంది మత్తుగా. యా ఇది తిన్నాం, సాదెకో మోమో. ఇవన్నీ ఆథెంటిక్ నేపాలీ, భూటానీస్, టిబెటన్. ఇది అలాంగ్ విత్ మనకి ఒక చిన్న సైజ్ బేకరీ కూడా ఉంది. దాంట్లో డోనట్స్, చీజ్ కేక్స్ అన్నీ దొరుకుతున్నాయి. చీజ్ కేక్ కూడా నేను ఒకటి చెప్పుకున్నానుగా, చీజ్ కేక్ తీసుకెళ్తామా మనం, చేసేద్దామా. ఇది కూడా వీళ్ళ స్టైల్ ఆఫ్ చీజ్ కేక్ అని నేను అనుకుంటున్నాను. వావ్, చోటీ చీజ్ కేక్. కరిగిపోతుంది లోపల పెట్టుకోగానే. మిమ్మల్ని ఊరించాలిగా, అది ఒకటి ఆస్తుంది కదా. మోమోస్ అంటే బేసికల్లీ మయోనీస్, కెచప్తో తింటారు లేదో నాకు తెలీదు, బట్ మయోనీస్తో తింటారు. నేనైతే ఒట్టిదే తిన్నాను, కానీ చాలా టేస్టీగా ఉంది. ఆ ట్యాంగీ ఫ్లేవర్ అయితే నాకు అదిరిపోయింది. అలాగే నేను కోల్డ్ కాఫీ కూడా ఒక్కసారి టేస్ట్ చేసేస్తా. సో ఏంటి, బాగా తింటున్నావు తాగుతున్నావు మాకు మాత్రం చెప్పట్లేదు అడ్రస్ అని అనుకుంటున్నారు కదా ఆల్రెడీ, నాకు తెలుసు. సో వచ్చేసేయండి ఆమాస్ రెస్టారెంట్కి. ఎక్కడికి అనుకుంటున్నారా? గోపన్పల్లి, ఆపోజిట్ టు అన్నపూర్ణ మెస్, నియర్ డిటీడీసీ కొరియర్స్. ఓకేనా, గుర్తుపెట్టుకుంటారు కదా, వచ్చేయండి. సో గోపన్పల్లి అంటే కూడా బేసికలీ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. గోపన్పల్లి ఎక్కడుందంటే గచ్చిబౌలి క్యూ సిటీ పక్కనే కొంచెం
లోపలికి వస్తే, మేబీ పక్కకు వస్తే గోపన్పల్లి ఉంటుంది. మర్చిపోకండి, నియర్ డిటిడిసి కొరియర్స్, ఆపోజిట్ టు అన్నపూర్ణ మెస్, ఆ మాస్ కిచెన్ చాలా పీస్ఫుల్ అంబియన్స్లో మీకోసం వెయిట్ చేస్తుంది. యా, మీకు ఒకటి చెప్పాలి, మీరు ఇందాక మన రెస్టారెంట్ ఒక లుక్ వేశారు కదా, అక్కడ బోల్డ్ అన్ని మంచి మంచి బుక్స్ ఉన్నాయి, వచ్చి కూర్చొని హ్యాపీగా చదువుకోవచ్చు. అక్కడ నుంచి నేను ఒక బుక్ నొక్కేడు అంటే ప్రస్తుతానికి చదువుదాం అండ్ మీకు కొంచెం ఏమైనా చెప్దాం అని నాకు తెలిసినంతలో. సో ద వైట్ టైగర్ అనే బుక్, వెల్ రిసీవ్డ్ బుక్ అండి, రిటర్న్ బై అరవింద్ అడిగా అని ఇండియన్ రైటర్ ఆయన. ఈ బుక్కి ద మ్యాన్ బుక్కర్ ప్రైజ్, వెరీ వెల్ ప్రెస్టీజియస్ ప్రైజ్ అది లిటరరీ సైడ్, సో అది వచ్చింది. అండ్ ఈ బుక్ చాలా బాగుంటుంది. సో నా ఫ్రెండ్స్లో చాలామంది రైటర్స్ అండ్ ఆస్పైరింగ్ డైరెక్టర్స్ ఉండడం వల్ల చాలామంది సజెస్ట్ చేశారు. సో నాకైతే కొంచెం కుదరలేదు చదవడం, బట్ మీరైతే ఖచ్చితంగా చదవండి. అలాంగ్ విత్ దాట్, చదవడం అంత పెద్దగా చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఈ సినిమాని, ఈ నావెల్ని, ఇది బేసికలీ నావెల్, ఈ నావెల్ని బేస్ చేసుకొని మనకి సినిమా కూడా వచ్చింది సేమ్ నేమ్తో, ద వైట్ టైగర్ అని చెప్పి. ద సూపర్ టాలెంటెడ్ ప్రియాంక చోప్రా అండ్ రాజ్ కుమార్ రావు యాక్ట్ చేశారు అందులో. నేను సినిమా అయితే చూశాను, మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. మేబీ ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, నెట్ఫ్లిక్స్లో పక్కాగా ఉంటుంది, యూ హ్యావ్ టు వాచ్ ఇట్. అది విషయం. నేను మీకు ప్లాట్ ఒక్క లైన్ కూడా చెప్పను, మీరే చూడండి, చూసిన తర్వాత నాకు చెప్పండి. ఇది ఇంకా రస్కిన్ బాండ్ గారి బుక్స్ కూడా ఉన్నాయి, మంచి మంచి బుక్స్ ఉన్నాయి. సో బుక్ లవర్స్, ఐ మీన్ లిటరరీ లవర్స్ కూడా వచ్చి హ్యాపీగా కూర్చొని మంచి మంచి ఫుడ్ తింటూ బుక్స్ చదువుకుంటూ ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు. మీరు ఆల్రెడీ ఒక లుక్ వేసేసారు కదా, సో అందులో నుంచి ఇంకో స్పెషల్ ప్లేస్ ఒకటి నన్ను అట్రాక్ట్ చేసింది. ఏంటంటే అక్కడ కార్నర్లో మనం ఆర్డర్ చెప్పే చోట ఒక చార్ట్ ప్లేస్ చేశారు, 8 లక్కీ సైన్స్ అని చెప్పి. సో అది అకార్డింగ్ టు టిబెటన్ మైథాలజీ, అది పెట్టుకుంటే మన, అంటే బిజినెస్ ప్లేస్ కదా, సో ఇట్ బ్రింగ్స్ సమ్ ప్రాస్పెరిటీ, లక్, గుడ్నెస్, గుడ్ విల్, ఇలా అని అన్నట్టు ఒక థాట్ ప్రాసెస్ అది. అంటే కొంతమంది అంటారు ఇవన్నీ మూఢనమ్మకాలు లేదా మిత్స్, అట్లే ఉండదు, మనం చేసేదే మనకి, అలా అంటారు. బట్ అది కంప్లీట్గా రాంగ్ కాదు. సో అంటారు కదా, యద్భావం తద్భవతి అని, వాట్ యు థింక్ ఈజ్ వాట్ యు విల్ బికమ్. సో అది జస్ట్ నమ్మడానికి ఒక నమ్మకం అనమాట, ఒక పాజిటివిటీ క్రియేట్ చేసుకోవడానికి. సో అది చూస్తూ ఉంటే, ఏదైనా చూస్తుంటే దానికి మనం అట్రాక్ట్ అవుతాం. సో అలా ప్లేస్ చేశారు. అండ్ అకార్డింగ్ టు టిబెటన్ మైథాలజీ అనేది నాకు కొంచెం బాగా అనిపించింది, ఎక్సైటింగ్ ఫ్యాక్టర్. సో ఇంత మంచి పాజిటివ్ అంబియన్స్ కదా, వచ్చేసేయండి మరి లేట్ చేయకుండా. సో చెప్పాను కదా 2 మోమోస్ తింటేనే ఫిల్ అయిపోతుంది అని, అందుకే లాస్ట్ టచ్ కోల్డ్ కాఫీ చాలా బాగుంది. యా, ఇంకేంటి ఫుడీస్, ఇంత మంచి వెరైటీ కైండ్ ఆఫ్ ఫుడ్ని, కొంచెం ఇన్ఫర్మేషన్ని మీకు తీసుకొచ్చాను కదా. సో ఏం చేస్తారు మీరు, మరి నా కోసం ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేసేసేయండి లేట్ చేయకుండా, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, మంచి మంచి కామెంట్స్ పర్సనల్లీ అండ్ కామెంట్ బాక్స్లో కూడా పెడుతున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు కదా మీకు, విహారీ ఫుడీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాంగ్ విత్ విహారీ మ్యూజిక్ ఛానల్. సాంగ్స్ చూసారు కదా, చాలా బాగున్నాయి కదా, ఇంకా వస్తున్నాయి, వెయిట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, బుక్స్ చూడగానే మెయిన్గా నేను చాలా ఎక్సైట్ అయిపోయాను. మీరు కూడా ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా సరే, ఏ పని చేస్తున్నా సరే, రోజులో ఎంత టైం దొరకకపోయినా అట్లీస్ట్ వీకెండ్స్లో లేదా ఖాళీ దొరికినప్పుడు మీకు ఏదో ఒక బుక్ చదవడం ప్రాక్టీస్ చేయండి. అది ఒక మైండ్ డెవలపింగ్ ఫ్యాక్టర్గా సూపర్గా వర్క్ చేస్తుంది. అంటే మన థాట్ ప్రాసెస్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే ఎన్ని సినిమాల వల్ల కూడా అవుతుంది, బట్ సినిమాల వల్ల లేదా చూడడం అన్నిటిని ఎక్స్పీరియన్స్ అవ్వడం కంటే కూడా బుక్ చదవడం అనేది మన వొకాబులరీ లేదా లాంగ్వేజ్ స్కిల్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అది విషయం. సో దిస్ ఈజ్ శృతి రాయన్ సైనింగ్ ఆఫ్. నా వేర్ హెల్మెట్స్, డ్రైవ్ సేఫ్, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ స్ప్రెడింగ్ లవ్. సీ యూ. అందరికీ నమస్కారం, నేను మీ ఆశిక పడుకోనే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విహారీ ఫుడీ ఛానల్, నాలాంటి ఫుడీస్కి మంచి ఛానల్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.